కుప్పం నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందంటున్న చంద్రబాబు. నియోజకవర్గంలో కరోనా మహమ్మారి విజయతాండవం చేస్తున్నా నేటి వరకు తన నియోజకవర్గ ప్రజలు ఆరోగ్య రక్షణను పట్టించుకోకుండా కేవలం జూమ్ వీడియోలతో తమ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపుతున్నారే తప్ప నియోజకవర్గ ప్రజల ప్రాణాలు స్వర్గతుల్యమవుతున్నా వారి కష్టాలను స్వయంగా వచ్చి పరిష్కరించిన పాపన పోలేదు. జిల్లా ఎంపీ రెడ్డప్ప ఎద్దేవ చేశారు. కోవిడ్ బాధితులకు అండగా ఉంటున్న ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని, అందులో భాగంగా కోవిడ్తో మరణించిన వారి దహన సంస్కారాలకు 1500 కరోనా మహమ్మారితో తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలకు 20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం సీఎం జగన్మోహన్ రెడ్డి ఉదారత్వం అని కొనియాడారు ఎంపీ రెడ్డప్ప. స్థానిక కోవిడ్ కేంద్రాలలో ఆయన సందర్శిస్తూ పేషెంట్లకు కల్పిస్తున్న సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని మెరుగైన వైద్య చికిత్స కోసం సిఫారసు చేయబడుతుందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ అనుమతులతో కుప్పం 100 పడకల ఆసుపత్రి ప్రాంతంలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెస్కో చైర్మన్ సెందిల్, మున్సిపల్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రాజకీయంగా చెప్పాలనుకుంటే మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఇక్కడ పరిపాలన చేసి ఈ ప్రజలు ఎంత మంచివాళ్ళు చెప్పండి. ఆయన నమ్ముకున్న టీడీపీ నాయకులు కూడా ఏమీ లేకుండా వెళ్ళిపోయి ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేసి ఈయన కొడుకును సీఎం చేయగల ప్రయత్నంలో ఉన్నారు. తప్పితే అది ఈ స్టేటే లేడు. ఆయన తెలంగాణ రాష్ట్రం నుండి రోజు కూడా ఏదో విధంగా మాకు ఇబ్బంది కలిగజేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు 2014 ఎన్నికలు జరిగితే అప్పుడు మా దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలు కొనుక్కొని